हेलो फ्रेंड्स, वेलकम टू मै चैनल कलास कंटेंट। मन उम्मेत्त मोक्क गुरिंचि चेप्पुकुंदाम। उम्मेत्त मोक्क मनलो चाला मंदिकि तेलुसिंदि। उम्मेत्त आकुनि विनायक चवितिकि दतूर पत्रम अनि एकविंशति पत्र पूजलो ऐदव पत्रंगा समर्पिस्तां। अलागे उम्मेत्त पुव्वुलनु आ महादेवुनि पूजकु परम पवित्रमैन पुष्पंगा समर्पिस्तू उंटां। उम्मेत्त मोक्कलो अत्युत्तममैन मूलिकलु उंटायि, अयिते वीटिनि वैद्युल पर्यवेक्षणलो मात्रमे तीसुकोवालि। कडुपुलोनिकि मात्रं उम्मेत्तलोनि ए भागान्नि कूडा तीसुकोकूडदु। मूडु रकाल्लो उम्मेत्त पूलु पूस्तुंटायि, तेलुपु, पसुपु, नलुपु रंगुल्लो उंटायि। इप्पुडु मनं चूस्तुंदि नलुपु उम्मेत्त, वंकाय रंगुलो उंटुंदि। పూర్వకాలంలో నల్ల ఉమ్మెత్తను ధనవృద్ధికి నరదిష్టి తగలకుండా ఇంటి ముందు పెంచుకునేవారు. ఈ మొక్క వేరును ఇంట్లోను వ్యాపార సంస్థల్లోనూ ధనం దాచుకునే చోట ఉంచడం వల్ల వ్యాపారం లాభాల బాట పట్టేలా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది. ఎక్కువగా కార్తీక మాసంలో విరివిగా పూస్తుంటాయి. శివునికి ఇష్టమైన పూలలో గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్తలు బాగా ముఖ్యమైనవి. పుష్యమాసంలో శివుని ఉమ్మెత్త పూలతో పూజించిన వారు పరమపదాన్ని పొందుతారని పెద్దల విశ్వాసం. శివ పూజకు సంబంధించినంత వరకు 1000 జిల్లేడు పూల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం, 1000 గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం, 1000 మారేడు దళాల కంటే ఒక తామర పువ్వు ఉత్తమం, 1000 తామర పూల కంటే ఒక పొగడ పువ్వు ఉత్తమం, 1000 పొగడ పూల కంటే ఒక ఉమ్మెత్త పువ్వు ఉత్తమం. మోక్ష ప్రాప్తి కోసం శివుని ఉమ్మెత్త పూలతో పూజించడం శ్రేయస్కరం. ఆధ్యాత్మికంగానే కాకుండా ఆయుర్వేద పరంగా ఈ ఉమ్మెత్త మొక్క, వేరు, కాయ, పూలలో ఆరోగ్యకరమైన విషయాలు చాలా ఉన్నాయి. ఇదండి ఉమ్మెత్త పూల గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్.